గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నేను గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్రికేయ మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. నేను అనిల్ మా వేణు సారీ మా వశిష్ఠ్ ఎస్కేఎన్ మాట్లాడితే కానీ మేము మాట్లాడమని ఫిక్స్ అయ్యాము. మా నిర్ణయాన్ని గౌరవించినందుకు ఎస్కేఎన్కి కృతజ్ఞతలు, మా కమిటీని గౌరవించినందుకు ఎస్కేఎన్కి కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది డైరెక్టర్లు వచ్చి చూశారు కాబట్టి యాక్టర్లకి క్యూరియస్గా ఉంటుంది డెఫినెట్గా. వాళ్ళు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ కెరీర్లో ఉన్నారు కాబట్టి టీజర్ చాలా 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 బాగుంది. విపరీతంగా నచ్చింది నాకు టీజర్. అండ్ నేను విజయ్ దేవరకొండని ఒక 3-4 సార్లు కలిశాను కానీ ఆనందని ఫస్ట్ టైం కలుస్తున్నాను. సో దట్ వే యువర్ స్పెషల్. అండ్ విరాజ్ మీ క్లోజప్ లేదు బట్ ఐ థింక్ ద లాస్ట్లో వచ్చే పర్సన్ మీరే అని అనుకుంటున్నా. అండ్ అలాగే వైష్ణవి మీరు టీజర్లో కంటే బయట ఇంకా చాలా బాగున్నారు. యాక్చువల్గా ఇందాక మీ గురించి వియాన్ అని చెప్పి నాకు నచ్చింది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అని చెప్పి ఇలా బ్యాక్వర్డ్ చూశాడు బట్ దట్స్ ఓకే. సో నాకు నచ్చింది. అండ్ నిజంగా తెలుగు అమ్మాయి, తెలుగులో మాట్లాడే అమ్మాయి సెట్లో ఉంటే ఆ డైరెక్టర్గా ఉండే ఆ కంఫర్ట్ ఏంటో మాకు అందరికీ తెలుసు. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ విజువల్స్ అండ్ పిక్చర్స్ చాలా బాగున్నారు. మరి స్క్రిప్ట్ కాబట్టి అమ్మాయిని కొంచెం డస్కీగా చూపించారేమో కథ ప్రకారం నేను అనుకుంటున్నా. సో అది రాజేష్కి తెలియాలి. యాక్చువల్గా మారుతి నన్ను ప్రతిసారి తన ఫంక్షన్కి పిలుస్తాడు, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడమో లేకపోతే ఇంకో చోట ఉండడం ఇంకో చోట ఉండడం కుదరతుంది లేదు. ఈసారి మారుతి సినిమాకి మారుతి లేడి నేను వచ్చాను అని చెప్పి తొడగొట్టి కాల్ దగ్గర వేసి మారుతి కాల్ చేద్దాం అనుకున్నా. నేను కాల్ చేసే లోపే నేను డైల్ చేసే లోపే తను దిగిపోయాడు. దానికి దొరకట్లేదు అసలు ఇక్కడ కూడా. అండ్ ఎస్కేఎన్ మేమేం వెయిట్ చేయట్లేదు, మేమందరం ఆనందంగా నేను అనిల్ కలిసేయాలని మేము జోకులు వేసుకుంటున్నాం. మేము మమ్మల్ని ఏం మీరు వెయిట్ చేసిన ఫీలింగ్లు పెట్టుకోవద్దు. నువ్వు నా గురించి ఇచ్చిన ఎలివేషన్స్కి నిజంగా నాకు ఏం మాటలు అర్థం కావట్లేదు. అన్నీ నచ్చాయి కానీ ఎంతో బిజీగా ఉన్నా మా అన్నావు కదా అది అబద్ధం, బిజీగా అయితే ఏం లేదు. 3 ఏళ్ళ నుంచి రెడీ 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 అంటున్నా నేను కూడా. సో ఎస్కేఎన్కి అంటే మామూలు అందరినీ మాట్లాడంటే ఎస్కేఎన్ గురించి మాట్లాడాలంటే నాకే తృప్తిగా లేదు. ఎస్కేఎన్ గురించి ఎలా చెప్పాలి, నీ స్టైల్ అని చెప్తాను డార్లింగ్. ఎమోషన్స్కి ఎలివేషన్స్ వస్తే అది ఎస్కేఎన్, ఎలివేషన్స్కి ఎమోషన్స్ వచ్చినా ఎస్కేఎనే. అసలు పంచులకి లూజ్ మోషన్స్ అయితే ఎస్కేఎన్. అంటే లూజ్ మోషన్స్ అని అన్న తప్పుగా తీసుకోవద్దు, ఇంకా ఆగవు కాబట్టి, పంచులు ఆగవు కాబట్టి అలా అన్నాను అంతే తప్ప మీరు దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి. జోక్స్ అపార్ట్, గబ్బర్ సింగ్ సినిమా అయిపోయిన తర్వాత ఒకసారి సడన్గా ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్కి వచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాడు. నాకు ఊపిరాడలేదు నిజంగా. ఆ ట్రూ అభిమానం అంటే నేను ఆ రోజు ఫీల్ అయ్యా. ఆ తర్వాత జేబు నుంచి ఒక బాక్స్ తీసి గిఫ్ట్ బ్యాగ్ ఓపెన్ చేశాడు. చూస్తే చాలా కాస్ట్లీ వాచ్. ఆ టైంకి నేను కూడా అలాంటి వాచ్ కొనుక్కోలేదు బేసిక్గా. అంత పెద్ద కాస్ట్లీ వాచ్ ఇచ్చాడు. నేను ఫస్ట్ షాక్ అయిపోయాయి. ఏంటి తీసుకే అంటే లేదన్నా ఏదో అన్నాడు. టైం ఉన్నోడికి టైమింగ్ ఏదో అన్నాడు. అతను మాత్రం వెనగలుగుతాడు. సో మొత్తానికి వాచ్ నాకు గిఫ్ట్ చేస్తాను అనమాట, అర్థమైంది దాని నుంచి నాకు. సో అలా ఎస్కేఎన్ నాకు చాలా 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 ఎమోషనల్గా బాండేజ్. ఆ తర్వాత గుడ్ సినిమా గ్రూప్ అని కంపెనీ పెట్టి ఇలాగన్నా బ్యానర్ పెట్టి అన్న తర్వాత ఇప్పుడు మారుతి గురించి చెప్పే టైం కూడా ఇవ్వలేదు నేను. తమ్ముడు నేను సినిమా చేస్తున్నాను ఈ బ్యానర్లో అన్నాను. లేదన్నా ఆల్రెడీ మారుతి చేస్తున్నాడు అన్నాడు. ఒకసారిలే అనుకున్న అయితే తర్వాత మొన్న అనుకుంటా, మొన్న ఎప్పుడో ట్విట్టర్లో చూశాను నేను సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, అదే బేబీ సినిమా. మారుతి ఉన్న ఎస్కేఎన్ ఇద్దరు కలిసి సాయి రాజేష్కి ఒక ఎస్యూవీ ఏదో గిఫ్ట్ ఇచ్చారు. ఆ ఫోటో పెట్టారు వీళ్ళు. అది చూడగానే ఇమ్మీడియట్గా మళ్ళీ ఎస్కేఎన్ కొట్టా, కనీసం ఇప్పుడని చేద్దాం ఆయన సినిమా ఇది ఏదో బాగానే ఉంది, మా డైరెక్టర్లకి రిలీజ్ అవ్వకముందే ఎస్యూవీలు ఇస్తున్నారు ఇది బాగానే ఉంది అన్నాను. అదే డెఫినెట్గా చేద్దామన్నా అని నువ్వు దిగడం కాదు నేను ఎదగడమా అలా మళ్ళీ ఒక పంచ్ ఏదో వేసాడు. ఆ పంచ్ అర్థమైందంటే ఇప్పట్లో సినిమా చేయట్లేదు నాతో అన్నమాట అర్థమైంది. ఆ పంచ్ అర్థం చేసుకున్న టైం లేక ఇంక సరైన వదిలేసాను నేను.